అందరికీ జై మాతాజీ. సో ఇప్పుడు నేను నాగోల్ రాహుల్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాను. సో రాహుల్ కళాకార్ అంటే గణేష్ లకు ఎంత ఫేమస్, అమ్మ వాళ్ళు కూడా అంత ఫేమస్. ఎందుకంటే ఎంత అందంగా రెడీ చేసారు చూడండి అసలు అమ్మ వాళ్ళని, చాలా అంటే చాలా బాగా అందంగా రెడీ చేసారు. అసలు చూస్తుంటే పైనుంచి వచ్చి మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి అమ్మవారు వచ్చిందా అన్న విధంగా అయితే ఉన్నారు. సో సినిమాలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, అసలు చూస్తే భయం అవుతుంది. సో చాలా అంటే చాలా బాగా చేసారు. అండ్ ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, చాలా అంటే చాలా నచ్చారు. ఎందుకంటే నాకు అక్కడ కుమారస్వామి అంట. సో వీడియోలో నేను ఏంటంటే అయ్యప్ప స్వామి అని చెప్పిన కుమారస్వామి అనుకుంటాను. సో అయ్యప్ప స్వామి కుమారస్వామి కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ అమ్మవారి లెఫ్ట్ సైడ్ అయితే కుమారస్వామి రావడం జరిగింది చూసుకోవచ్చు. ఇక్కడ నెమ్మలి పట్టుకొని, నెమ్మలి కదా వాహనం అలా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ గణేశుడు. సో గణేశుడు ఈ వాహనం మూసుకోవాలి ఎలుక. సో ఎలుకని వెనుక నుంచి పట్టుకొని గణేశుడు ఉన్నాడు. సో మధ్యలో అయితే సింహం పైన అయితే కూర్చొని అమ్మవారు ఉన్నారు. సో ఇట్లానే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే వెరైటీ వెరైటీ రకాలుగా అయితే మన వాళ్ళు అమ్మవారిని రెడీ చేశారు. మస్తు అంటే మస్తు చేశారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక 10 to 12 minutes ఉంటుంది అంతే వీడియో. సో సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈ వీడియో నచ్చి ఇంకా మీరు వీడియోలు చేయాలంటే ఇంకా కంటిన్యూ చేస్తాను వీడియోలు. సో ఇంకేం లేదు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. సో అందరికీ జై మాతాజీ. సో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి వీడియో. థ్యాంక్ యూ. అందరికీ జై మాతాజీ. సో ఇప్పుడు మనం నాగోల్ రాహుల్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాము. సో రాహుల్ కళాకార్ గణేష్లకు ఎంత ఫేమస్, అలాగే అమ్మవాళ్ళని తయారు చేయడంలో కూడా అంతే ఫేమస్ అన్నమాట. సో ఎగ్జాక్ట్ మనకి ప్లేస్ వచ్చేసి ఇక్కడ మెట్రో కనిపిస్తుంది కదా, నాగోల్ మెట్రో. నాగోల్ మెట్రో నుంచి ఇక్కడ C822 C823 నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకు రాహుల్ కళాకార్ షెడ్ అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ చేసేసి పెట్టేసారు, మొత్తం రెడీ అయిపోయినారు అమ్మవార్లు అయితే. అండ్ రెడీ అయిన అమ్మవార్లను కూడా ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మీరైతే ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో వేరే దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే వివిధ రకాలైన బ్రాంచెస్ ఉంటాయి కదా, సో ఆ బ్రాంచెస్లలో కూడా పెట్టి అమ్ముతారు కదా, ఆ విధంగా అయితే మన వాళ్ళు ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ రాహుల్ కళాకార్ అంటే చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది ఎవరైతే లేరు. ఎందుకంటే రాహుల్ కళాకార్ అంటే గణేష్లు అయితే మస్తు చేస్తాడు. ఓ గణేషులు కూడా ఇక్కడ నేను చూసినంత వరకు అయితే ఇక్కడ గణేషులు అయితే మిగిలి లేవు, అన్ని గణేషులు బుక్ అయిపోయిన అన్ని గణేషులు తీసుకెళ్ళి వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి ఎలా ఎక్కిస్తున్నారో అమ్మవారిని అయితే పైకి, ఏ విధంగా మనకి ఎక్కిచ్చిరో. ఓ ఈ విధంగా అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవార్లకు అయితే ఇంకా కలర్ లేరు. ఓ లోపల అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం కలర్ లేసి అయితే పెట్టడం అయితే జరిగింది. ఓ చూడండి, ఓ అమ్మవార్లు ఎంత అందంగా రెడీ చేసి పెట్టిరో, మొత్తం రథం వచ్చింది. అండ్ ఇంకోటి మనకి ప్రతి అమ్మవారికి అయితే సింహం పులి కామన్. ఓ ఇక్కడ ఉన్నాయి కదా కవర్లేసి అమ్మవార్లు ఉన్నాయి కదా, ఈ అమ్మవార్లు ఈ మోడల్ ఉంటారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారు, ఇక్కడ రథం. ఓ కింద నుంచి చూపిస్తాను చూడండి, ఇక్కడ రథం అన్నమాట. ఓ మనకి ఇక్కడ ముందలైతే ఏం రథం అంటే సింహరథం, సింహరథం. అండ్ ఇక్కడ హంసలాగా వచ్చింది. అండ్ అమ్మవారు చూడండి, అమ్మవారికి కూడా ఎంత అందంగా అంటే ఆ ఫేస్లో కలర్ చూడండి, ఎంత బాగా చేసారు, ఎంత అందంగా రెడీ చేశారో. అండ్ కుందన్ వరకు చేయడం జరిగింది. మనకి పైన కిరీటంకి కానీ, మెడలో నగలు కానీ, చేతులకు గాజుల్లాగా ఉంటాయి కదా అవి కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎంత అందంగా రెడీ చేసారు చూడండి. అండ్ మనకు మెహందీ మైదా కంటన్ కదా, మెహందీ పెట్టడం కూడా జరిగింది చూడండి చెయ్యికి, అమ్మవారి చెయ్యికి. సో ఇలాంటి అమ్మవారిని మనం తీసుకొని వెళ్ళి పెడితే, పెట్టి లైటింగ్ వేసి మంచిగా డెకరేట్ చేసి పెట్టినాం అనుకోండి, అమ్మవారే పైనుంచి వచ్చి మన దగ్గర ఉందా అనే విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది. అంత అందంగా రెడీ చేసారు అమ్మవారిని అయితే చూడండి, ఎంత బాగా చేసారు అసలు. సో సూపర్, చూసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మవార్లు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కవర్లు వేసారు కదా, సో ఇక్కడ కవర్లు వేసారు కదా, ఈ కవర్లు వేసిన దగ్గర అయితే ప్రతి దగ్గర ఓ ఈ కవర్లు వేసినారు కదా, ఈ కవర్లు అన్ని కవర్లు వేసిన అమ్మవార్లు మొత్తం సేమ్ మోడల్ అన్నమాట. ఇక్కడ కనిపించింది కదా అమ్మవారు, ఓ ఈ అమ్మవారు సేమ్ మోడల్ అన్నమాట. సో ఈ కవర్లు ఉండడం వల్ల మనకు సరిగా కనిపించకపోవచ్చు, అందుకే ఒక అమ్మవారిని చూపించి మీకు చూపించిన. చూసుకోవచ్చు ఇక్కడ సేమ్, ఇంకా పైన కూడా చూడండి మీకు పైన మనకి ఏనుగు టైప్ వచ్చింది, మొత్తం అమ్మవారి పైన ఏనుగు టైప్ వచ్చింది. అండ్ వెనకల సింహరథం పైన అమ్మవారు కూర్చొని ఉంది. సేమ్ మోడల్స్ అంటే సారీస్ కానీ, నగలు కానీ, అలాంటి కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట, మిగతాది అంతా సేమ్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఇంకో అమ్మవారు ఇక్కడ అంటే సేమ్ అమ్మవార్లకైతే ఒక అమ్మవారు శాంపుల్ కోసం పెట్టేసి మొత్తం కవర్లు వేసేసారు. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ అమ్మవారు ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది చూడండి. పైన ఏనుగు వచ్చేసి ఏనుగు తొండంలో నుంచి ఒక పాములాగా వచ్చింది పైన, అలా వచ్చేసి మనకు అమ్మవారు కూర్చొని దర్శనం ఇస్తున్నారు. సో రథం కూడా చూడండి ఎంత బాగుందో, అండ్ సింహం కూడా చూడండి ఎలా గర్దిస్తుందో. నేను స్టార్టింగ్లో చూపించిన అమ్మవారు ఈ అమ్మవారు సేమ్ అనుకున్నాను నాకు తెలిసి. సో చూడండి ఇక్కడ కూడా మనకి ఇంకోటి, ఇక్కడ ఇది ఏందో ఏమో, ఏంది హంసనా, హంస మొత్తం వెరైటీ ఉంది హంస. అండ్ ఇక్కడ చూడండి సింహం ఎంత కోపంతో గర్దిస్తుందో.
సో చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి చేయలకు కూడా చూడండి ఎంత బాగేసిరో మెయింది అనేది ఎంత బాగున్నారు సో అమ్మవారి మొహంలో చూడండి అమ్మవారి మొహంలో ఎంత బాగా కలవ అనేది వచ్చిందో సో ఇక్కడ అనేది కుందన్ వరకు చేయలేదు అమ్మవారికి అక్కడ చేశారు స్టార్టింగ్లో చూపించిన అమ్మవారికి అండ్ ఇక్కడ కూడా అమ్మవారు సేమ్ చూడండి కాకపోతే సారీస్ వేరన్నమాట అక్కడ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చారు అండ్ ఇక్కడ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చింది అమ్మవారికి సో చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు ఎంత బాగుందో నిజంగా పైనుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మనకు దర్శనం ఇస్తుందా అనే విధంగా అయితే అమ్మవారు అయితే మనకు కనిపిస్తున్నారు ఇక్కడ కూడా అమ్మవారు సేమ్ అండ్ ఇక్కడ కొత్త వేరే మోడల్ అన్నమాట ఇక్కడ చూడండి చూసుకోవచ్చు ఎంత బాగుందో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి పైన అయితే ఇట్లా చూడండి రెండు టూ టైప్ అదే రెండు సైడ్లలో మనకు సింహాలు రావడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి అమ్మవారి రైట్ సైడ్లో ఏనుగు అండ్ లెఫ్ట్ సైడ్లో హంస వచ్చింది అండ్ అమ్మవారి మధ్యలో కూర్చొని సింహం పైన కూర్చొని ఉన్నారు సో చెప్పాను కదా స్టార్టింగ్లోనే అమ్మవారు ఉందంటే సింహం కంపల్సరీ అని సో చూడండి ఇక్కడ నుంచి సైడ్ నుంచి చూడండి అమ్మవారిని అండ్ ఇక్కడ మనకు సరస్వతి అనుకుంటాం అంటే చేతిలో పట్టుకుందాం సరస్వతేనా సరస్వతి దేవి అండ్ ఇక్కడ మనకు లక్ష్మీదేవియా అనుకుంటా కామెంట్ చేయండి సో నాకు అంత తెలీదు అండ్ ఇది ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి అండ్ ఇక్కడ మనకు గద కనిపిస్తుంది కదా ఈ గదకి ఇక్కడ చేయలా పట్టుకునే విధంగా అయితే మనోళ్ళు చేస్తారు చూసుకోవచ్చు అమ్మవారు కూడా ఎంత బాగా చేసారు ఎంత అందంగా రెడీ చేశారు ఆ ఫేస్లో చూడండి కళ మస్తు అనిపిస్తుంది అబ్బా నాకైతే నిజంగా అసలు కళాకారులని మెచ్చుకోవాలి అందుకేనేమో రాహుల్ కళాకారు అంటే చాలా ఫేమస్ అయినారు చూడండి ఎంత రియాలిటీగా ఎంత అందంగా రెడీ చేశారు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ కొన వరకు అయితే అమ్మవారిని మొత్తం రెడీ చేసేసారు అన్నమాట చూడండి ఏ విధంగా మనోళ్ళు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం కలర్లు వేసేసి పెట్టేశారు అండ్ ఇక్కడ చిన్నగా ఉన్నారు సో మన గణనాథుడు సో సింహం మీద అమ్మవారు కూర్చొని ఉంది అండ్ ఇక్కడ మనకు పక్కన నెమలి పట్టుకున్నాడంటే మనకి నాకు తెలిసి నెమలి అంటే అయ్యప్ప అయి ఉంటాడు అయ్యప్ప అయి ఉంటాడు సో చూసుకోవచ్చు ఇక్కడ గణేశుడు మనకి ఇక్కడ గణేశుడు వచ్చిండు మనకి లెఫ్ట్ సైడ్లో అమ్మవారు రైట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది సో మూషిక వాహనం పైన కూర్చొని వెనక నుంచి మూషిక వాహనాన్ని పట్టుకున్నాడు అదే ఎలుకను పట్టుకుండు అండ్ అదేవిధంగా మనకు అయ్యప్ప వెనకల నుంచి నెమలి పట్టుకున్నాడు అయ్యప్పనేనా రాంగ్ అయితే కామెంట్ చేయండి ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్టే భయాన్ని మెసేజ్ చేయాలి కామెంట్ చేయండి అండ్ పైన మనకి శివుడు వచ్చిండు సో బ్యాక్గ్రౌండ్లో వెనకల శివుడు వచ్చి ముందల అమ్మవారు ఎంత బాగా చేసి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు అమ్మవారు ఇక్కడ చూడండి దూరం నుంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అమ్మవారు అండ్ అదేవిధంగా ఇక్కడ సింహరథం పైన అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి ఇక్కడ కూడా ఇంకా నగలు వేయలేదు అమ్మవార్లకి ఇక్కడ సేమ్ మోడల్ అన్నమాట ఇక్కడ కూడా చూడండి అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రెడీ అవుతున్నారు ఇంకా అమ్మవార్లకి అయితే ఇక్కడ రెడీ అవుతున్నారు ఇంకా ఇక్కడ కలర్లు అయితే వేయలేరు అమ్మవార్లకి చూసుకోవచ్చు ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా ఆ అమ్మవారి పక్కన సరస్వతి దేవి వచ్చేసి అమ్మవారు అండ్ ఇక్కడ శివాజీ మహారాజ్ సైడ్కి వచ్చేసి మనకి ఇక్కడ శివాజీ మహారాజ్ అమ్మవారి పక్కన కూర్చొని ఉన్న అమ్మవారు అన్నమాట అమ్మవారి పక్కన శివాజీ మహారాజ్ కూర్చొని ఉన్నాడు సో ఆ అమ్మవారు అంత గ్రీన్ కలర్ సారీతోనైతే అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి అసలు సింహం కూడా చూడండి ఎంత బాగా ఎంత పెద్ద పెట్టిరో సో ఇక్కడ చూసుకోవచ్చు శివాజీ మహారాజ్ డిఫరెంట్ మోడల్గా చేస్తున్నారు అమ్మవారిని కూడా సింపుల్గా సింహం పైన కూర్చొని సేమ్ అమ్మవారిని కాకుండా డిఫరెంట్గా రెడీ చేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కవర్లు వేసి అవి మొత్తం మనకు శివాజీ మహారాజు ఉన్న అమ్మవార్లు అన్నమాట పక్కన శివాజీ మహారాజుతో ఉన్న అమ్మవార్లే అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు కనిపిస్తున్నారు కదా అమ్మవార్లు ఈ అమ్మవార్లు మొత్తం సేమ్ అన్నమాట ఓ ఈ అమ్మవార్లు మొత్తం ఎలా ఉన్నారంటే ఏ మోడల్లో ఉన్నారంటే చూపిస్తాను అవండి ఇక్కడ చూపిస్తాను సో చూసుకోవచ్చు ఇక్కడ సో సింహం పైన కూర్చొని అమ్మవారు ఉంది సో మొత్తం వైట్ కలర్ అయితే ఉంది ఫేస్ మొత్తం అయితే సో వెనకాల చూడండి ఎంత సూర్యుడు వచ్చేసి ఎంత బాగున్నాడు చూడండి అమ్మవార్లు అసలు ఎంత కళ అనిపిస్తుంది అమ్మవార్లు అయితే మస్తు అనిపిస్తారు అబ్బా కిరాక్ అసలు కళాకారాలు మెచ్చుకోవాలి అసలు సో చూసుకోవచ్చు ఇదే విధంగా మనకు అక్కడ వరకు అయితే అమ్మవారు సేమ్ ఉన్నారు అక్కడ లాస్ట్ వరకు అయితే ఆయన ఇక్కడ చూడండి మనోళ్ళు ఏ విధంగా గ్యాస్తో వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుందో సో అంటే ఎక్స్ట్రాలు ఉంటాయి కదా అదే మనకి ఇప్పుడు గడ్డి పెడతారు కదా సో ఆ గడ్డి మొత్తం ఎక్స్ట్రా పైన ఉంటే మాత్రం ఆ గడ్డి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ గడ్డి వెళ్ళిపోయి స్మూత్గా అనేది అవుతుంది సో దానికోసం అనేసి గ్యాస్తో ఇట్లా అగ్ని పెట్టేసి మొత్తం అది ఫినిషింగ్ రావడానికి అయితే మనోళ్ళు ఇట్లా చేస్తారు సో ఈ విధంగా అయితే మనోళ్ళు ఫినిషింగ్ చేస్తారు అండ్ ఇక్కడ చూడండి మనకి అమ్మవారు రైట్ సైడ్లో అదే లెఫ్ట్ సైడ్లో మనకి లక్ష్మీనరసింహ స్వామి రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకి
సింహం రావడం జరిగింది. ఒక్కసారి అయితే మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనోళ్ళు అదే వెల్డింగ్ చేస్తున్నారు, అదే గ్యాస్ చేస్తున్నారు ఫినిషింగ్. ఆ గణేష్ సారీ ఆ అమ్మవారు ఎలా ఉన్నారో, ఓ అమ్మవారు అదే అమ్మవారు లేరు ఇంకా. ఓ మనం అక్కడ లాస్ట్లో చూసాం కదా అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఉందని చూడండి. మొత్తం సింహం పైన కూర్చొని కుందన్ వరకు చూడండి ఎంత బాగా చేశారు, ఎంత అందంగా అనిపిస్తుంది అమ్మవారు. మా దృష్టి తగిలేటట్లు ఉంది, నా దృష్టి తగిలేటట్లు ఉంది అమ్మవారికి. ఎంత బాగా చేసి చూడాలి అమ్మవారిని, అసలు సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. అసలు ఇక్కడ చూడండి కింద సింహం, సింహం పిల్ల, ఎంత బాగుంది అమ్మవారు. సో రియాలిటీగా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు. అయితే ఎవరన్నా తీసుకోవాలి పెట్టాలి అనుకునే వాళ్ళు అయితే అమ్మవారిని వచ్చి తీసుకోండి. సో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు అక్కడ చూపించాను కదా గణేశుడు, మన పైన మనకు శివుడు వచ్చేసి అమ్మవారు ఉన్నది అనేసి అమ్మవారు. అండ్ ఇక్కడ సేమ్ అమ్మవార్లు అన్నమాట, సేమ్ మోడల్స్ సంబంధించిన అమ్మవార్లు. ఇంకో అక్కడ ఇంకో లైన్ ఉంది, ఆ లైన్లో దగ్గర కూడా మనకి అమ్మవారిని మొత్తం కలర్స్ వేసి పెట్టారు. ఆ అమ్మవార్లు ఎలా ఉన్నారో ఏంటో అనేసి అయితే మీకు చూపిస్తాను. సో చూస్తుండండి. సో అక్కడ కూడా చూడండి, ఇంకా ఇక్కడ పనులు జరుగుతున్నాయి, అమ్మవార్లను ఇంకా రెడీ చేస్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ చూడండి బా ఫినిషింగ్ కూడా ఎంత బాగా చేశారు చూడండి. అసలు ఎంత అందంగా రెడీ చేశారు ఫినిషింగ్ కూడా, చాలా అంటే చాలా బాగా చేశారు. అక్కడ వరకు కూడా సేమ్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, సో ఇలాంటి అమ్మవారిని అక్కడ వరకు రెడీ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కొంచెం ఇక్కడ వేరే మోడల్ అమ్మవారు. ఇక్కడ మనకి శివుడు రావడం జరిగింది, శంకరుడు, మనకు శంకరుడు రావడం జరిగింది వెనకాల. అండ్ ఇక్కడ అమ్మవారు అండ్ సింహం మీద ఇక్కడ అమ్మవార్లు ఇద్దరు కూర్చొని ఉన్నారు. అండ్ మెయిన్ అమ్మవారు అయితే ఇక్కడ శైలకు దర్శనం ఇస్తున్నారు మనకి, ఎంత బాగా చేశారు. అండ్ ఇక్కడ కూడా చూడండి, అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ సింహం, సింహాలను అయితే బాగా పెద్దగా చేశారు, భయం అవుతుంది అలాగైతే. అండ్ అక్కడ వరకు అయితే సేమ్ అన్నమాట అమ్మవాళ్ళు. ఓ చూడండి, ఓ ఇదన్నమాట, ఇంతకుముందు చూపించాను కదా అక్కడ. అండ్ ఇక్కడ సేమ్ మీకు చూపించిన గణేశుడు మనకి అయ్యప్ప సైడ్లోకి వచ్చారని ఈ అమ్మవాళ్ళు. సో అందరికీ జై మాతాజీ. సో అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను, అలాగే మీ ఆశీర్వాదం కూడా నాకు ఉండాలి. మీ ఆశీర్వాదం అంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓ సింహం చూడండి. అండ్ ఇక్కడ చిన్న అమ్మవాళ్ళని కూడా రెడీ చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చిన్న చిన్న అమ్మవాళ్ళని మనకు ఒక 4 ఫీట్లు 5 ఫీట్లు ఉంటాయి. సో అమ్మవాళ్ళని రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో డిఫరెంట్గా అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ అయితే. చిన్న అమ్మవాళ్ళని కూడా డిఫరెంట్గా రెడీ చేస్తారు మనోళ్ళు. సో చూసుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ నుండి అయితే కనిపిస్తుంది చూడండి. సో రాహుల్ కళాకార్ పక్కన అన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ గణేశుడు కూడా మిగిలిపోయినాయి చూడండి. ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మన మట్టి గణేశులు అన్నమాట. సో అందరికీ జై మాతాజీ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. సో చూస్తుండండి, ఇంకా అప్డేట్ ఇస్తుంటాను లేటెస్ట్ వీడియోలతో. ఓకేనా, థ్యాంక్ యూ.